మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు జనసేన, తెలుగుదేశం, బిజెపి ఐక్యత ప్రజలు ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. ఈ స్వాగతానికి మనం బాధ్యత తీసుకోవాలి. ఈ స్వాగతానికి మనమందరం కంకణం కట్టుకోవాలా. ఎక్కడ కూడా బాధ్యత మరవకుండా ప్రతి ఒక్కరు ఒక షీట్ తీసుకొని 50 నుంచి 100 ఓట్లకు మీరు ప్రభావితం చేయాలా, అది కలిసి పనిచేయాలి. ఈరోజు ఇదే కాకుండా మనం మదనపల్లి పరిస్థితి చూసిన తర్వాత మదనపల్లి మేనిఫెస్టో తయారు చేసాం. మదనపల్లి మేనిఫెస్టోలో మొట్టమొదటి ఏం తెలుసా? మన మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తాము. మదనపల్లి జిల్లా కావాలన్నా ఉందా? కావాలన్నా ఉందా? మదనపల్లి జిల్లా, మదనపల్లి జిల్లా. అదేవిధంగా 1000 కోట్లతో మదనపల్లి అభివృద్ధి చేయడానికి ఒక ప్రోగ్రాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మదనపల్లి ఏరియా హాస్పిటల్, మదనపల్లి జిల్లా హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి 500-బెడ్ హాస్పిటల్ చేస్తూ పూర్తిగా సేవలు అందించేటట్టుగా కావలసినంత డాక్టర్లు పెట్టి ప్రజలకు తక్కువ డబ్బుతో మంచి సేవ ఇవ్వడానికి 500-బెడ్ హాస్పిటల్ పెట్టి మంచి డాక్టర్స్ పెట్టి పూర్తిగా మదనపల్లి ప్రజలకు డబ్బులు ఏదైతే మీకు తెలుసో లేదో, ఇప్పుడు డాక్టర్ల పరిస్థితి ఏముందంటే ఎవరైనా కానీ హాస్పిటల్కి వెళ్తే జ్వరం అంటానే 3 టెస్టులు వస్తాం. ఒకటి బ్లడ్ టెస్ట్ చేసుకుందా, ఒకటి యూరిన్ చేసుకుందా, అంతవరకు మందులు తిని ఉంటారు. అంతవరకు ఆ బ్లడ్ టెస్ట్ చేసి ఆ మందులు తినే లోపల 2000 రూపాయలు ఖర్చు వస్తాయి. మళ్ళా 3 రోజులు 5 రోజులు మాత్రలు తిన్నాను. ఆ బ్లడ్ టెస్ట్ వచ్చినాక మళ్ళీ కొత్త మాత్రలు ఇస్తారు. ఈ విధంగా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు ఒక జ్వరానికి మినిమం అంటే 5000 నుంచి 7000 రూపాయలు తీసుకుంటున్నారు. అలా లేకుండా మదనపల్లి ఏరియా హాస్పిటల్లోనే మంచి డాక్టర్స్ పెట్టి 50 రూపాయలు ఆటోలో పోయి వచ్చే ఖర్చుతోనే ప్రజలకు నయం చేసే బాధ్యత మనమందరం తీసుకోవాలని చెప్పి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ప్రజల హాస్పిటల్, పేదల హాస్పిటల్. డబ్బుని ఏమైనా లేదా కార్పొరేట్లో ఎక్కడన్నా పోయి బాగా చేసుకుంటారు. సామాన్య ప్రజలు ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడే నీరుగుడూరు వెళ్ళి తిరిగి వస్తున్నాను. చిన్న చిన్న ఇళ్ళు, వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎవరు వాళ్ళు ఆదుకునే వాళ్ళు లేరు. 4 రోజులు భార్య భర్తలు కలిసి చీరలు నేస్తే 2000 రూపాయలు కూలి వస్తున్నాయి. 4 రోజులు భార్య భర్తలు అంటే ఒక రోజుకి 2 మనుషులకు 500 రూపాయలు మిగిలింది. 500తో ఎలా బతుకుతారు, ఏ విధంగా వాళ్ళ పిల్లలు సాగుతారు, ఏ విధంగా వాళ్ళ ఇంటి బాడీలు కడతారు, ఏ విధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పండి. నిన్న ఒక ఆటో డ్రైవర్ కనపడాను. ఆటో డ్రైవర్ కనపడి అన్న ఎంత ఎంత మిగులు కావాలి నీకు రోజు తింటే అన్న 300 రూపాయలు తింటుకోవాలన్న 250 నుంచి 300. చాలా దుస్థితి ఉంది. అందుకోసం మనం బాధ్యత తీసుకోవాలా. మనమందరం దానికి ఏం చేయాలా? ప్రతి ఒక్కరి అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్న ఇల్లు ఎంత ఇల్లు తెలుసా? 1.5 సెంట్ పట్ట, 1 సెంట్ ఇల్లు అంట. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా సూటి కడుతున్నా. 1 సెంట్ ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, టాయిలెట్ ఎక్కడ, ఎలా హాల్ ఎక్కడ, ఏ విధంగా ప్రజలు నివసిస్తారు? ఒక్కరోజు 1 సెంట్ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు కానీ కాపురం చేస్తే పిల్లలతో కలిసి ఉంటే నేను జీవితాంతం మా ఇంట్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను, మా ప్రజలు కూడా ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. 1 సెంట్ ఇల్లు ఇస్తారా? సిగ్గుతో తల ఉంచుకోవాలా. నిన్నలే మొన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తప్పకుండా 2 సెంట్లు పట్టా ఇస్తాం, 2 సెంట్లలోనే ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అది ఒక పెద్ద మనసు కలిగిన మనసు అని తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మదనపల్లికి ఇటు 120 కిలోమీటర్లో బెంగళూరు ఉంది, 150 కిలోమీటర్లో చెన్నై ఉంది. చెన్నై బెంగళూరు కారిడార్ కింద మదనపల్లి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి
ఒక ఐటీ హబ్ లాగా ఒక 50 ఎకరాలు పెడితే తప్పకుండా మన పిల్లల భవిష్యత్తు ఎక్కడో బెంగళూరుకు హైదరాబాద్కు పోయి ఉద్యోగాలు చేయకుండా మదనపల్లిలోనే మదనపల్లి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. మొన్న మదనపల్లి మెడికల్ కాలేజీ 400 ఉద్యోగాలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 400 ఉద్యోగాలు వస్తే 24 గంటల్లో ఉద్యోగాలు పోస్టింగ్ వేసేసారు. 5 లక్షలు 7 లక్షలు 10 లక్షలు తీసుకున్నారు. వాళ్ళందరూ సొమ్మని తెలిసి కాడికి అమ్మేశారు. మొత్తం 400 కోట్లు కూడా మనం దేవుడు అందరి ఆశీర్వాదంతో గెలుస్తానే ఫస్ట్ ఆ 400 పోస్ట్ కూడా క్యాన్సల్ చేసి మదనపల్లి పట్టణ పిల్లలకి ఇస్తామని చెప్పి ఇదే కాకుండా ఒక 20 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద మొత్తం ఒక స్టేడియం, అదేవిధంగా షటిల్, అదేవిధంగా స్విమ్మింగ్, అదేవిధంగా ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం క్రియేట్ చేసి 20 ఎకరాల్లో పూర్తి స్థాయిగా పిల్లలు తెల్లారి నుంచి సాయంత్రం 4 గంటలకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేస్తారు. అదే కాకుండా మదనపల్లి ట్రాఫిక్ సమస్య పైన 100 ఫీట్ రోడ్ ఒకటి ఇవ్వబోతున్నాం. 60 ఫీట్ రోడ్స్ వచ్చి 3గా ఇస్తాము. సిటిఎం రోడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 60 ఫీట్ రోడ్లో అన్ని ఉన్న వసతులు ఎవరు బిల్డింగ్లు కొట్టకుండా దానికి అడ్జస్ట్ చేస్తామని చెప్పి సమామకంగా మాట్లాడుతున్నాం. ఇదే కాకుండా బీపీ కళాశాలకు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఈరోజు ఎంపీఎస్ గారి గారికి తీసుకొని వచ్చి బీటీ కళాశాలకు 6.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము. దానికి ఆ రోజే యూనివర్సిటీ చేసేవాళ్ళము. కాకపోతే ఒక మనిషి మాకు మిస్గైడ్ చేశారు. తప్పకుండా నేను మా ఎంపీఎస్ గారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి బీటీ కళాశాలకి యూనివర్సిటీ చేస్తామని చెప్పి సభాపతి. ఇదే కాకుండా చేనేత కార్మికులపై ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళ క్లస్టర్ ఇస్తూ పూర్తిగా వాళ్ళకి ఆదుకుంటూ, ఇదే కాకుండా ఏదైతే చేనేత మగ్గాలను మనవరు తయారు చేస్తున్న చీరలని టీటీడీలో కొనేటట్టుగా టీటీడీ మన వెంకటేశ్వర స్వామి ఉన్న ఈ వాళ్ళకి మాట్లాడి టీటీడీలో ఇక్కడ మదనపల్లిలో మనం ఏదైతే చీరలు అంత తయారు చేస్తారో ఆ మొత్తం చీరలు టీటీడీకి కొనుక్కునేటట్టుగా మనం టీటీడీ వాళ్ళు తయారు చేస్తాము. తప్పకుండా ఈ మాట పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకొని పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అన్నా క్యాంటీన్ గెలిచిన వారానికే అన్నా క్యాంటీన్ తెలుస్తామని ఎవరెవరికి రేషన్ కార్డు వాళ్ళందరికీ రేషన్ కార్డు చేస్తాము. చాలా ముఖ్యంగా మరిమరి ముఖ్యంగా మన మనుషులు టీడీపీ పార్టీలో జనసేనలో ఉన్న మనుషులకు గ్రామాల్లో వెళ్ళినప్పుడు చాలా మంది పెన్షన్లు తీసేశారు, చాలా మందికి రేషన్ కార్డులు క్యాన్సిల్ చేశారు. తక్షణం గెలిచిన ఒక నెలకే మొత్తం కాన్స్టిట్యూన్సీ స్థాయిలో అర్హులు ఉండే వాళ్ళందరికీ పెన్షన్లు రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సమాధానం. ఇదే కాకుండా సిటిఎం చెరువు వచ్చి 650 ఎకరాలు. ఈ చెరువు ఇప్పుడు వైఎస్ఆర్సిపి బినామీ ఒక మనిషి ఉన్నాడు సిటిఎంలో, వారికి మొత్తం ఎక్కడిది కూడా చాలా గుణాదులు కూడా తినేస్తున్నాడు, ఇండ్లు పట్టాలు తినేస్తున్నాడు, వంకలు తినేస్తున్నాడు, వాగులు తినేస్తున్నాడు, ఇవన్నీ తినేసి ఆయన ఏమో నాకు తెలిసి ఇప్పుడు ఒక 20 కోట్ల ఆసామి అయిపోయినాడు. ఖచ్చితంగా ఎక్కడ పోదు, ఎట్లా పోయిందో అట్లే మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేస్తుంది. ఆ 650 ఎకరాలు ఉన్న చెరువుని క్లీన్గా డీపెనింగ్ చేసి బండ్ పొజిషన్ చేసి ఇరిగేషన్ శాంక్షన్ ఇచ్చి దాంట్లో మదనపల్లి వాసులు సాయంత్రంగా పోయి అక్కడ బోటింగ్ చేసేటట్టుగా వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతో కూడా తిరిగేటట్టుగా పూర్తిగా బ్యూటిఫికేషన్ చేసి చాలా బాగా అక్కడ ఒక రెస్టారెంట్ కట్టించి మన మదనపల్లి వాసులు సాయంత్రం పూట అక్కడ పోయి కొంతసేపు ఫ్యామిలీతో గడిపేటట్టుగా తయారు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా రేపు ఏ సమస్య ఉన్నా కూడా కానీ మా యువత పిల్లలు
ఇక్కడ విచ్చేసిన నాయకులు చెప్తున్నాను, ఏ సమస్య ఉన్నా కూడా కానీ మనం బాధ్యతతో చాలా ధైర్యంతో సమర్థవంతంగా ప్రతి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి సభాముఖంగా మాట్లాడుతున్నాను.